సినిమా తీస్తే పబ్లిసిటీ ఎట్లుంటదబ్బా పేరు పెట్టంగానే ఓ పోస్టరు బయటకిడుస్తారు నాలుగొద్దులకు టీజరు బుడ్డ రీల్ పంపుతారు అటెన్కా ట్రైలర్ అని ఇంకో ముత్యమంతా మల్లోనాడు పాట రిలీజు హీరో పుట్టిన అని నాలుగు డైలాగులు పండుగని ఓ ఫైటింగు దాంతోటి ఫుల్ పబ్లిసిటీ మూడు గంటల సినిమా బయటికిడకుండా ఈడికే అయిపోయిందంటే ఎట్లుంటుంది ఇట్లా చెప్పొచ్చో లేదో గానీ కూడా గట్లనే ఉన్నదబ్బా కథ ఎట్లున్నదంటే అమలు ఆపు ప్రచారం తోపు పథకం పెట్టాలి కొందరు అందరికి అందినట్టు ప్రచారం చెయ్యాలి దళిత బంధు పెట్టి రెండేళ్ళైనా హుజరాబాద్ లో తప్పితే కడమ నూట పద్దెనిమిది నియోజకవర్గాలలో మండలానికి కోడి ఊరుకో ఈ కన్నట్టే ఉంది నిరుడు బడ్జెట్ లో పదిహేడు వేల కోట్లు పెట్టినా పదిహేడు రూపాయలు కూడా ఖర్చు చేయలేదట తొమ్మిది డబుల్ బెడ్ బెడ్రూమ్ ఇండ్లు ఊరిచ్చి ఊరిచ్చి ఇప్పటికి వచ్చినా ఇరవై ఐదు వేలకు మీదనే మొన్న కొల్లు పదిహేను వేలు ఇండ్లు చూపెట్టినా ఇచ్చిందైతే ఆరు కుటుంబాలకే జాగుంటే ఇల్లు కట్టుకొని పైసలు ఇస్తామనే పథకం సురవైనా ఇంతవరకు మూడు లక్షలు కాదు కదా మూడు రూపాయలు కూడా కూడా ఇవ్వలే దరఖాస్తులు చెప్తలేరు ఇక గొలర పథకం అయితే కోరము మూడున్నర లక్షల మందితో డీడీలు కట్టించుకొని గొల్ర ఇస్తలేరు పైకం వాపస్ ఇస్తలేరు నాలుగేళ్లకి వెళ్లి ఉప ఎన్నికలు రాగానే గొలర్రు వంచుతున్నామని అత్ర మాత్రం చేసుడు అటెంక పని చేసుడు పదకొండు లక్షల ఎకరాల పోటు భూమి నాలుగు లక్షల మందికే వస్తామని గొప్ప చెప్పి లక్షన్నర మందికే ఉత్తం నాలుగు లక్షల ఎకరాలకే పట్టాలు ఇస్తున్నారు కడుమోళ్ల ఏందని అడిగితే తప్పు లేదు ఇస్తారో ఇయరో కూడా నమ్మిక లేదు బీసీల నూట ముప్పైకి మీద ఉంటే పద్నాలుగు కులాలకి లక్ష సాయము అది కూడా నియోజకవర్గంలో మూడు వందల మందికి దరఖాస్తులేమో ఐదు లక్షల ఇరవై వేలు వస్తే పైసలు తీసిందేమో నాలుగు వందల కోట్లే మొన్న టానాలకు తెలంగాణ అంతటా పదిహేను లక్షల ఎకరాలకు మీద పంట నష్టం అయితే పదో వంతు పంటలకు కూడా పైసా సాయం అందలే రుణమాఫీ ఏం తక్కువ ఇరవై వేల కోట్లు అట్లనే పెండింగ్ ఉండే నలభై వేల కోట్లు పెట్టి ఊరూరా మిషన్ బైర పైపులు వర్షిన ఎండాకాలంలో ఎండకాలంలో పతేడు నీళ్ల పట్టుకొని రోడ్ల మీదకి వస్తున్నారు అమలక్కలు ఆపరేషన్ లో ముసలో ప్రైవేట్ దావఖానకు పోతే కంటివేల్ దునియా అంతా రికార్డ్ అని సాటించేస్తారు గవర్నమెంట్ బల్లలో టాయిలెట్ లు గతి లేకుండా మనోరు మనబడి మా గొప్పదని ప్రచారం పోతే ఉన్నాయి అసలు కథ గిట్లుంటే అందరికి దళిత బంధు అందినట్టు ప్రతి ఒక్కలకు బీసీ లోన్లు ఇస్తున్నట్టు గరీబులందరికి ఇండ్లు కట్టించినట్టు పోడు పట్టాలు మొత్తం బచినట్టు పల్లె పల్లెన గుర్రమందాలు పెరిగినట్టు ఏ నీళ్ళ నీళ్ల లేనట్టు పట్ట నష్టం మొత్తం కట్టించినట్టు పక్క రాష్ట్రాలలో ప్రచారం చేసుకుంటూ మా పార్టీని గెలిపిస్తే దేశమంతా ఇట్లనే ఏస్తమానోటే సూపర్ ఉంది పో